కిత్తిలి కళానికేతన్ రజతోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. కళాకారుడు ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ నిర్వహణలో మొదలైన వేడుకలు పలువురు కళాకారుల జానపద పాటలు వినాయక గీతంతో ఆరంభించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యల్రమణ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా విద్యా అధికారి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఓరగంటి రమణారావు, మెట్టపల్లి సుదర్శన్, బీజేపీ నాయకులు ముదుగంటి రవీందర్రెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు సాగర్రావు, క్లబ్ కార్యదర్శి టీవీ సూర్యం, బృందావనం రిసార్ట్స్ రావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఐలనేని నరేంద్రరావు, ఉడ్నాల రాజశేఖర్, కౌన్సిల్ సభ్యులు అన్మల్ల జయశ్రీ, ఉపాధ్యక్షులు అన్మల్ల శ్వాస్, మాజీ కౌన్సిలర్ నాగుల కిషన్ గౌడ్, వ్యాపారవేత్త రేగొండ నరేష్, మత్సరవి, మామిడిపల్లి అర్జున్, ఎలుగొందల రవి, వాసాల వెంకటేశ్వర్లు కళాకారులు పాల్గొన్నారు. పలువురు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. డిండిగాల రవీందర్ కు జానపద బ్రహ్మ పేరిట సన్మానం, జగిత్యాలకు చెందిన కరీంనగర్ కలెక్టరేట్ ఏఓ జానపద కళాకారు డిండిగాల రవీందర్ కు జానపద బ్రహ్మ పేరిట అవార్డును కళానికేతన్ గౌరవ అధ్యక్షుడు ఎల్ర చేతుల మీదుగా అందజేశారు. సవినయంగా కూర్చున్నాము. ఒక పల్లెకి ఒక చరణం. గానపడుతున్న కళానికేతనకు అండదండగా ఉండి ఎంతో మంది కళాకారుల సేవకి వారికి కళా పోషకులుగా ఉండి నిష్ణాతులైనటువంటి రాజకీయ నేత యువకులందరికీ చాలా ఏళ్ళ తర్వాత కళాకారులందరూ ఇక్కడ కలుసుకోవడం, నేను కరీంనగర్లో వస్తుంటే ఒక ఎలకల సాని కారు అడ్డం వచ్చాను. పెట్టేసుకున్నావు అంటే జగిత్యాల పోతున్నాను అంటే, సరే నేను వస్తానంటే నువ్వు నాకు, నేను జగిత్యాల జిల్లాకు పోతున్నా కాబట్టి ఆ జిల్లా నీ పేరు మీద పట్ట చేస్తాయి. ఓలమో అరే ఓలమో రంగసాని వచ్చినాము. మరి కళాకారులు మధ్యలో మధ్యలో మిమ్మల్ని అందరికీ ఆదరిస్తారు. ఇప్పుడు సభా కార్యక్రమం చాలా సుదీర్ఘం. తెలంగాణ రాష్ట్రంలోనే 25 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఒక 25 సంవత్సరాలు సంస్థను నడిపించిన ఒక ఏకైక సంస్థ ఈ గానపడిన సంస్థ అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి 1992లో ఈ సంస్థను స్థాపించినప్పటి నుండి నేటి వరకు 25 సంవత్సరాలుగా సంస్థకు గౌరవ అధ్యక్షులుగా ఎల్లవన గారిని సభాధ్యక్ష స్థానానికి వేదిక అలంకరించాల్సిందిగా వేదిక వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అర్జున్ మక్కువతో ఈ యొక్క నేటి వరకు మాకు గౌరవ అధ్యక్షులు అన్న ఎల్రమణ గారు. అయితే సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము మరుగున పడి ఉన్న కళాకారులను లేని సమయం లోపల
कार्यक्रम स्टार्ट 20,000 रूपये तो आयुक्त पाठशाल आदि जी 1994 अदे विधा मा संस्थ अध्यक्ष उपाध्यक्ष ఎలిగడ రాజప్రసాద్ గారు మరియు ఎలిగడ రవి గారు నా కార్యవర్గం వారి సహకారం లేని నేను ఈ 25 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలను నడిపించేటటువంటి అవకాశం లేదు ముందుగా మీరందరూ నా కార్యవర్గానికి చప్పట్లతో వారికి పుట్టకేదో తెలుపవలసిందిగా కోరుతున్నా ఈ కార్యవర్గం నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి గోహెడ్ అని చెప్పి 25 సంవత్సరాల పాటు నాకు అండగా ఉన్నటువంటి कार्यवर्ग अंदर की पेर पेर धन्यवाद अदे विधा रेडो व्यक्त मरी वेद लक्ष रूपये खर्च अटंती खर्च प्रती संवर नैन निर्वहितपड़ा वेद उदलू मरी बैठ उदलू आर्थिक दातल व्यवहार आर्थिक दातल पेर पेर धन्यवाद चूस्ट అశేష జగిత్యాల ప్రజానికానికి అందరికీ ఒక్కసారి మా గానకోకిల కళానికేతం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు తమ తమ వృత్తుల్లో విధులు నిర్వహిస్తూ అలసిపోయినటువంటి సందర్భంలో మధ్యలో ఉత్సాహాన్ని నింపాల్సినటువంటి కొనసాగుతున్న జీవితంలో ఉత్సాహాన్ని నింపాల్సినటువంటి సందర్భంలో మనకి ఈ కళలు ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత కళాకారులపైన ఉన్నది. మరి అలాంటి కళల్ని ఆస్వాదించి మన లోపల ఉన్నటువంటి శ్రమకి లోనే అలసిపోయినటువంటి సందర్భంలో ఒక నూతన ఉత్సాహంగా యాక్టివ్‌గా పనిచేసే విధంగా ఈ కళలు మనకు తోడ్పాటును అందజేస్తాయి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎల్గేట్ రాజేంద్ర ప్రసాద్ గారి కార్యవర్గం జగిత్యాల జిల్లాలో మన తెలంగాణ ప్రాంతంలో ఏ కళ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగింపజేస్తూ మన జగిత్యాలకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు సంపాదిస్తున్నటువంటి సందర్భం ఎల్గేట్ రాజేంద్ర ప్రసాద్ గారిది. మరి వారి యొక్క సంస్థ ఈ కళా కార్యక్రమాలు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించకుండా సామాజిక పరమైనటువంటి సేవా ఈ గానకోకిల తెలంగాణ ప్రాంత ఉపదేశకంలో రాష్ట్ర బాధ్యత వహిస్తూ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి గానకోకిల కళానికేతన్ వారి 25 వసంతాలు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ జనపదాలు ఆరేడు గొట్టంగ మరదల ఉబిరిలు గొట్టంగ మరదల మరదల తమ్మల పాటేసి మరదల కట్ట తమ్మాకు వెళ్ళంగ మరదల మరదల అని ప్రపంచాన్ని ఊరుకొలుస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ యొక్క కళా బృందానికి కూడా ఉండబట్టింది. సో వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ నా జానపదాల సాంగ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో మీకు దొరుకుతాయి. ఇండియా రవీంద్ర అని టైప్ చేస్తే ఇప్పుడు ఒక 2 గంటల క్రితం కూడా జజ్జనకర్ అనేటువంటి సీడీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. దయచేసి మీరందరూ వినండి, మీకు బాగుంటే తప్పనిసరిగా లైక్ చేయండి, మీరు ఇష్టం ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రచారం చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప ఒక పాట అనే అటువంటిది ఉంటుంది. ఈ కర్ణాకర్ గారిని వేదికపై సవినయంగా అదేవిధంగా శ్రీ పాల్మల్లిగా కోర్చున్న కుక్కోజు మరి గారు, అదేవిధంగా మన గానకోకిల ప్రారంభమైనప్పుడు మన వేదిక మీద డ్యాన్స్ చేస్తా కోరసిద్దామని వచ్చినటువంటి డాక్టర్ సుభాష్ కుమార్ గారు, కొరత వాస్తవ్యులు ఒక ఉద్యోగం కాకుండా సేవా చేస్తున్నందుకు జగిత్యాల గానకోకిల కళానికేతన్ పక్షాన వారికి వైద్యరత్న అనేటటువంటి బిరుదును ప్రదానం చేస్తున్నాము. అదేవిధంగా గోడాల శ్రీకాంత్ గారు, గోడాల శ్రీకాంత్ గారు టీకేఎస్ రైడర్ హైదరాబాద్ వాస్తవ్యులు, వారిని సిరిపురం వైష్ణవి అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి బేబీ తిరుమల వైష్ణవికి మరి జగిత్యాల పక్షాన వారికి గానకోకిల కళానికేతన్ అదేవిధంగా కథకుడు శ్రీ పడాల కృష్ణప్రసాద్,
వీరు జగిత్యాల వాస్తవ్యులు క్రీడా రంగంలో వారు విధులు నిర్వహిస్తున్నారు. మరి ఎంతో నేషనల్ ప్లేయర్ ఎక్కడన్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. సత్యవర్మ గారు, దయా మల్లెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. కొట్టాల రాజశేఖర్ గారిని అదేవిధంగా శ్రీ మిడ్జోటి దేవిక గారు సేవారత్న అదేవిధంగా దేవి జీ ప్రీతి నాట్యవర్ణ నిజామాబాద్ వాస్తవ్యులు వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తాళ్ళపల్లి సౌందర్య గారు, సౌందర్య గారు అని చెప్పి అక్కడి నుండే మాకు అకౌంట్ లో డబ్బులు పంపించినటువంటి అన్న కళాజ్యోతి, అంటే మా కళా సంస్థకు జ్యోతుల్లాగా వెలిగి మా కళను మా సంస్థను అప్పటి నుండి మా కళా సంస్థ విటోదికంగా సహాయం చేస్తూ మమ్మల్ని అందరినీ కళాజ్యోతి వ్యక్తులు మా కళాజ్యోతి అవార్డుతో సత్కారం చేసుకుని ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ యాదవ రామకృష్ణ గారు చేయుదలు ఇవ్వాలని, మరి నరేష్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్పనైనటువంటి ఒక సంస్థగా ఎదగాలి. అదృష్టంగా భావించుకుంటున్నా. Yeah.
ఆహ్వానించిన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి మిగతా వారి సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంతో మంది కళాకారులకు కళామహులకు వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఎంతో మంది దాతలందరికీ కూడా కళాభిమానం తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణలోని ఎంతో మంది కళాకారులు ఇటు బాల కళాకారుల నుంచి పెద్దలు మిత్రులు ఇండిగా రవీందర్ వరకు కూడా ఈరోజు ఎంతో మంది సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వేదిక పైన శ్రీనివాస్ గారు విజయ్ గారు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రథసారధులు సంస్కృతి రథసారధులు అశోక్ రాయేంద్ర అందరూ కూడా మన స్థానికులు అందరూ ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వృత్తులు ప్రతి మధ్యలో కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు జరుపుతున్న రాజేంద్ర ప్రసాద్ మరి వారి మిత్రబృందానికి ముందు ముందు కూడా అన్ని విధాల ఇదే విధంగా ప్రోత్సాహం లభించాలని చెప్పి నా వంతుగా కూడా అన్ని విధాలు వెళ్ళినట్టుంది అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గానకోకిల 25వ వసంతోత్సవాలను పురస్కరించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. కళలు అనేవి మనిషిలో ఉన్నటువంటి మంచిని వెలికి తీయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ఒక విషయాన్ని ప్రజలకు ఏమి తెలియని చదువుకొని నిరక్షరాస్తులే కన్నా కూడా విషయాన్ని తెలియజేయాలంటే కళల ద్వారానే పాటల ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగానే వాళ్లకు ఎక్కువగా అర్థమవుతుంది. మనమందరము ఒక విషయాన్ని కళ్ళతో చూస్తాము కానీ కళాకారులు కళ్ళతోనే కాకుండా మనసుతో కూడా చూస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి మ్యూజిక్ అంటే వారికి తెలియకుండానే శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కళలకు వ్యక్తిలో ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ రోగాలు కానీ నయం చేసే శక్తి కూడా ఉంటుంది. ఈ జగిత్యాల పట్టణంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులకు వాళ్ళ యొక్క కళలను వెలికితీసి ఈ సంస్థ ఎంతోమందిని కళాకారులుగా ఉత్తమ జాతీయ కళాకారులుగా తీర్చిదిద్దిందని మనం తెలుసుకోవడం జరిగింది. అలాంటి సంస్థను నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలో ఈ కళాకారుల కళానికేతన్ 25 సంవత్సరాలుగా కొనసాగుతుంది. వాళ్ళ ఐక్యత సమన్వయత ఉండడం వలనే ఇది కొనసాగుతుంది అని వారందరి సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నూతనంగా వచ్చే కళాకారులని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ మరియు కళాకారులందరికీ ప్రోత్సాహంగా ఉంటున్న ఈ కళానికేతన్ వారికి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన కళాకారులంతా ఎంతో మంది మన జగిత్యాల నుంచే స్టార్ట్ అయ్యారు. ఆ జగిత్యాలలో కళాకారులు అంటే జగిత్యాల పట్టణానికి కళాకారులకు ఒక ప్రత్యేకత ఉంది. ఏది స్టార్ట్ అయినా జగిత్యాల రాష్ట్ర సాధన కానీయండి జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి జగిత్యాలలో ఉన్న కళాకారుల ప్రత్యేకత ఉంటుంది. ఈ ఘనత కూడా గానకోకిల వారిదే. ఈ జగిత్యాల సాధన జగిత్యాల రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా 25వ సంవత్సరం జరుపుకుంటున్నాం మనము. అలాగే మన జగిత్యాలలో ఒక పాట ఉంది అంటే అది ప్రపంచానికి తెలియజేయడంలో ముఖ్య పాత్ర ఒక గాన కళాకారులకు ఉంటుంది. ఆ కళాకారుల ద్వారానే మన జగిత్యాల ఘనత ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఆ జగిత్యాల ఘనత తెలియజేసిన మరియు అలాగే గానకోకిల వీరందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక రాష్ట్రం ఏర్పడింది అంటే అది కళాకారుల పాటల వల్లనే. అది తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే కళాకారుల వల్లనే. అది ప్రపంచంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కళాకారుల ద్వారా ఏర్పడలేదు. అది తెలంగాణ రాష్ట్రం
ఏర్పడింది అది కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మూడు ముఖ్యంగా గానగోపుల వారిని కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించినందుకు అలాగే జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరియు పట్టణ ప్రజలకు కవులకు కళాకారులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ గారు స్వతహా కళాకారుడై కళా సంస్థ నెలకొల్పి కళా సంస్థలో సంఘం ఏర్పాటు చేసి ఈ సమాజ సేవలో ముందున్నటువంటి సోదరుడు జగిత్యాల గౌరవ గారని చెప్పని మనస్ఫూర్తిని తెలియజేస్తూ ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో సేవ చేసేటువంటి పరిస్థితులు అవకాశాలు కానీ ఒక కళా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులను ఈ వేదికపై ఆహ్వానించి సన్మానించడం అది గొప్ప హృదయానికి చెల్లుబడని చెప్పని ఆ విధంగా ఈ ప్రతిభావంతులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ కళ్ళ ముందున్నటువంటి రమణ కూడా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగిందో అని చెప్పంటే కళాకారులు కళా సంస్థలు అని చెప్పని ఒకసారి విన్నవిస్తూ పెద్దలు డిఎస్పీ గారు చెప్పినట్టుగా కళాకారులకు హృదయ స్పందన ఉంటుంది సమాజాన్ని తట్టి నిద్రనున్నటువంటి సమాజాన్ని తట్టి లేపేది కళాకారులు ఆ విధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఆయన ఒక అవకాశం ఇస్తే దాన్ని ఈ జగిత్యాల ఉండేటువంటి కళా సంస్థలు భుజాన వేసుకొని ఈ రమణను ఈ స్థాయి సంస్థలను ఎప్పటికీ నేను మరువా అని చెప్పని ఈ సంస్థల వల్ల ఎందరో మిత్రులు రవీంద్ర గారు చెప్పినట్టుగా జగిత్యాల ఈ సంస్థ నెలకొల్పినాడు సభ్యునిగా ఉండే ఈ వేదిక ద్వారా ఇక్కడ గణనిపినటువంటి తను అమెరికాలో అత్యున్నతమైనటువంటి అవకాశాలు తెలుసుకొని గణనింపగలిగిందో చెప్పంటే ఈ సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం ఆ కళాకారుడు నిజమైనటువంటి ప్రతిభ అని చెప్పని అటువంటి ప్రతిభావంతులను కేవలం జగిత్యాల ప్రాంతానికి పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరానికి మలేషియా సింగపూర్ లాంటి దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు వచ్చినటువంటి ఘనత ఈ సంస్థ హైదరాబాద్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు.